దేశం చేస్తారని చెప్పి అంత అవినీతిమయం చేసేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి 304 మీరు వచ్చినప్పుడు ఈసారి అన్ని కూడా రావు, బీజేపీ అక్కడ అంత సీన్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. 353 వచ్చిన రోజు వీళ్ళందరూ ముక్కునాలకు రాసి చెంపలేసుకొని అస్త్ర సన్యాసం తీసుకొని పోయి ఆ గంగానది ఒడ్డున సన్యాసులుగా మారాలని కోరుకుంటున్నారు. పోయినసారి ఇంతకంటే ఎక్కువ మొరిగిండ్రు, 1 లక్ష గంటలు చర్చ పెట్టిరు డిమానిటైజేషన్ మీద. నరేంద్ర మోడీకి ఇది తెలియదు అది తెలియదు, డిమానిటైజేషన్ ఎట్ట తెలుస్తాడు, కేబినెట్కి తెలియదు, ఆర్బీఐ గవర్నర్ని అడగలేదని, ఎన్నడు గెలవనోడు, ప్రజాస్వామ్యంలో లేనోడు, జాతీయ పార్టీలో హోదాను కోల్పోయినోడు, నేను ఎర్ర రంగు ఉన్నని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందని జర్నలిస్టు ముసుగేసుకున్నాడు, విశ్లేషకుని ముసుగేసుకున్నాడు, వీడు వాడు అని తేడా లేకుండా 1 లక్ష గంటలు చర్చ చేసిరు డిమానిటైజేషన్ తర్వాత. ఉత్తరప్రదేశ్ వాళ్ళు మూతి పనులు రాలిపోయేలాగా జవాబిచ్చి పంపించారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో. 273 జాలతలేవు నరేంద్ర మోడీ గారు ఈ మొరుగటి వాళ్ళందరికీ సమాధానం చెప్పు అని చెప్పి 303 ఇచ్చిర్రు సీట్లు భారతీయ జనతా పార్టీ. ఇంకా వాళ్ళకి బుద్ధి రాకపోతే మనం ఏం చేస్తామన్న, ప్రపంచం అంతా నరేంద్ర మోడీని నాయకుడిగా గుర్తిస్తుంది. నరేంద్ర మోడీ గారు నాయకుడు మా లాంటిది మా దేశాలకు లేడని బాధపడుతున్నారు. కన్నుండి చూడలేని కబోదీలకు ఏం మాట్లాడతామన్న, మా గురించి మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కటి జాతీయ పార్టీ హోదాను కోల్పోతున్నాడు, ఒక్కొక్కరి కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది, అలా పెన్నాం పిల్లలు వివిధ కేసులలో జైళ్ళలో పోతున్నారు. ఇంత జరిగితే కూడా వాళ్ళకి స్పృహ రాకపోతే మనం ఏం చేస్తామన్నా, ఓకే వాళ్ళ విఘ్నత వదిలేద్దాం. అతిక్ అహ్మద్ని అలా డైరెక్ట్గా ఇచ్చేయించడం ఆయన ముఖ్యమంత్రి గారు చేయించారు ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మీ మీద చేశారు. ఆటవిక సమాజం అని మీరు ఇందాక అన్నారు, రిమాండ్ చేయాలి, నిన్ను రిమాండ్ చేయాలి అంటున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పించారా? వాళ్ళందరూ మాట్లాడుతారు, శివసేన ముఖ్యంగా మాట్లాడుతుంది. ఇది ఎవడు మాట్లాడితే నాకేందన్నా, కత్తి నెత్తి బాధ్యత లేనివాడు ఎవడైనా మాట్లాడతాడు, కుసంస్కారం ఎవడైనా మాట్లాడతాడు. అదే మహారాష్ట్రలో మాట్లాడిన శివసేన ఫాల్ట్ గారిని అడుగు, వాడు ముఖ్యమంత్రి గారు అయితే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అయితే మాజీ ముఖ్యమంత్రి గారిని, లేకపోతే ఫాల్ట్ గారు వాడు సామ్నాల సంపాదకీయం రాస్తుంటాడు సంజయ్ రావు అనేటువంటి ఒక ఎంపీ, వాడిని అడుగు, అరే ఫాల్ట్ నా కొడుక, ప్రపంచం అంతా చూస్తుంటే 70 ఏళ్ళ వయసున్న ఇద్దరు సాధువులను కొట్టి చంపిన రోజు నీ లా అండ్ ఆర్డర్ ఏడదొచ్చిందిరా నా కొడుక అని అడుగు. దిస్ షుడ్ బి యూజ్డ్ అగనెస్ట్ దోస్ స్టూపిడ్స్. 70 ఏళ్ళ ముసలాళ్ళని దొంగలని చెప్పి రోడ్డు మీద కొట్టి చంపిన రోజు ఎడవైనవరా నువ్వు? ఎడవైంది నీ హిందుత్వం. కాషాయం బట్టలు వేసుకొని కొట్టి చంపినని మాట్లాడని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? తెలివిందా నీకు? ముఖ్యమంత్రి చంపిండా, ఎవడన్నా ఇట్లా మాట్లాడితే వాడు అసలు సంస్కారహీనుడాడు, సభ్య సమాజంలో వాడు మనిషి అనేటువంటి మాట్లాడు. మర్డర్ జరిగింది, పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, దానికి ఎవడేం చేస్తాడు? ఎవడేం చేస్తాడు? చేతిలో తీసుకుని చంపకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడుందని చెప్పేసి కూడా. మరి అంతకుముందు అతిక్ అహ్మద్ చంపిన రోజు ఏం పీకినవురా? కళ్ళు దొబ్బినాయా నీకు? ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి అతిక్ అహ్మద్ మీద? ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? సిట్టింగ్ ఎమ్మెల్యేని చంపిండు కదా ఓడిపోతే. ఆ రోజు ఏడవన్నారు ఇదంతా ఈ మీడియా వాళ్ళంతా, ఈ దొంగన కొడుకులంతా, ఇలా మాట్లాడుతున్న కొడుకులంతా అతిక్ అహ్మద్ మీద ఎందుకు మాట్లాడలే? ఎందుకు జాతకాలే మీకు? ఆ రోజు ఎందుకు నపుంసకులుగా బిహేవ్ చేసిరు? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 100 మందిని చంపినోడి గురించి మాట్లాడతావా నువ్వు? 1600 కోట్ల అవినీతి ఎస్టేట్ని ఇచ్చేసుకున్నాడు గురించి మాట్లాడతావా? వాళ్ళతో నష్టపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు, ఎవడో కాల్చి చంపిండు, దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ప్రతి హత్యకు ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుందా? అందుకని మాట్లాడటంలో లిమిట్లు ఉండమని చెప్తున్నది ఎవరైనా సరే, ఆ పక్షం ఈ పక్షం ఏ పక్షమైనా సరే ఏం భయపెట్టాల్సింది ఏం లేదు. ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే అదే వస్తుంది సమాధానం. డెఫినెట్లీ ఈట్ కా జవాబ్ పత్తరిసేదే, ఇంకే బరాబర్ గట్లే చెప్తాం మేము. చెత్త నా కొడుకులని చెత్త నా కొడుకులనే అంటాం. పో, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా, కొట్లాడు, వకీళ్ళు ఉన్నారు కదా, కేసు వేసుకో. ఉత్తరప్రదేశ్లో కోర్టులు లేకపోతే ఢిల్లీ పోయి సుప్రీంకోర్టులో పోయి వేసుకో, చెప్తుంది కోర్టు మూసుకో, డిమానిటైజేషన్ ఇస్ రైట్ అని చెప్పింది, మూసుకోనరి. మళ్ళీ ఎందుకు కొరుతురు అంటున్నా. కోర్టు చెప్తే వింటారు కదా, కోర్టే చెప్పింది కదా డిమానిటైజేషన్ కరెక్టే అని చెప్పి, మూసుకోనరి. ఏదో అంబేద్కర్ గారి గురించి గొప్ప చెప్తారు కదా, భారత రాజ్యాంగ నిర్మాత గురించి వారు చెప్పిండ్రు అంబేద్కర్ అని ఎకనమిక్స్ అనే పుస్తకం అనుకుంటా, దాంట్లో చూడరు ఒకసారి సబ్జెక్టు కరెక్షన్. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి భారతదేశం లాంటి దేశం లోపల డిమానిటైజేషన్ చేయాలని చెప్పిండు. ఉన్నదా లేదా అడుగుండ్రి, అది అంబేద్కర్ ఆలోచన విధానం అవునా కాదా అడుగుండ్రి. ఎవడు పడితే వాడు, ఏది పడితే అది మాట్లాడితే ఏం చేస్తామన్న, సమాధానాలకు ఇట్లే వస్తాయన్న, సపోర్ట్ ఎక్కువ వస్తుంది. డెఫినెట్లీ అది కావాల్సిందే, ఎందుకంటే అది నింద అయితే వేరు, అది మీరు ఎట్లంటారన్న, ముఖ్యమంత్రి గాలి చంపించిండు, ముఖ్యమంత్రి గాలి చంపిండు, అన్నం తింటురా గడ్డి తింటురా, ప్రపంచం అంతా చూస్తున్నాగా జరిగింది కదా. యాక్చువల్గా ఏంటంటే ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా ఒక ఎంపీ, మరి సాక్షిని రోడ్డు మీద నిలిచోబెట్టినప్పుడు వాడు ఎమ్మెల్యే అయితే జనం గెలిచిపించిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అవుతారు. ఒక సాక్షిని రోడ్డు మీద పట్టపగలు బాంబులు వేసి కాల్ చంపిన రోజు ఏడదొచ్చిరు ఇదిలంతా, ఈ ద సోకాల్డ్ సెక్యులరిస్టులు, ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, అరే ఒక సాక్షిని రోడ్డు మీద చంపిన ఎందుకు నోరులు పెగలలేదు మీకు? సో ఈసారి మార్పు
బాగా మీ నియోజకవర్గంలో వచ్చిందంటున్నారు, అలాగే దేశంలో కూడా మంచి పరిణామాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని తట్టుకుని ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారా పక్కా ఈసారి? పోయినసారిలో పక్క రాష్ట్రంలో ఆయన గట్లే ఊహించుకున్నాడు. అధికారం అనేది కళ్ళకి పొరలు తీసుకొస్తుంది, ఆ పొరలతోటి ఏం కనబడకుండా అట్లే బిహేవ్ చేస్తుంటారు. చూద్దాం ఫలితాలు వచ్చిన తర్వాత. ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు న్యాయ నిర్ణేతలు. నేను అనుకుంటే నాకంటే మీకంటే కూడా ప్రజలు తెలివికల్లోళ్ళు అని చాలా సార్. వాళ్ళు కరెక్టే ఓటేస్తారు, వాళ్ళు కరెక్టే నిర్ణయం చెప్తారు. వారి నిర్ణయం వారి తీర్పు ఏదైనా మీరైనా మేమైనా శిరోధార్యంగా భావించాల్సి తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ మీ యొక్క అంటే మీ ఫైనల్గా ఒకటే క్వశ్చన్, ఈసారి నియోజకవర్గంలో మీరేమైనా కొత్త ఏమైనా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారా? ఎన్నికలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంతేనా? అంటే మీ మనసులో ఏమి లేవా? అంటే ఉన్నాయన్ని సమస్యలు క్లియర్ అయిపోయినట్టే అక్కడ ఎన్నికలు. నువ్వు నియోజకవర్గానికి రాలే ముందుగా, మామూలుగా మీరు నియోజకవర్గానికి రా, ఇప్పుడు వరకు ఉన్నాయి, మీరు ఇంకా చేయాల్సిన ఏమైనా ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ఇంకా గజ్వేల్ కంటే, సిద్దిపేట కంటే, సిరిసిల్ల కంటే అగ్రగామిగా నిలబెట్టాలంటే చాలా పని చేయాలి. ఓకే, ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ 10 ఇయర్లో చేసి చూపెడతాం. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు, మీరు తప్పకుండా మళ్ళీ మీ నియోజకవర్గ ప్రజలు